హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి, అందుకని మా గుడికి వెళ్ళేదానికి బయలుదేరామండి. ఇంకో మా మిస్సెస్ ఇంకా రెడీ అవుతుంది. ఈరోజు మనం గుడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుని దర్శనం చేసుకొని వద్దాం. శుభాకాంక్షలు మీ అందరికీ. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. మా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కొత్తగా వీడియో చూసే ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మా వీడియోస్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు. ఇక్కడికి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ పార్కులు, క్లైమేట్ అసలు చాలా బాగుంటుంది. వేరే వేరే సాంగ్స్ అలా షూటింగ్ చేసేదానికి కానీ చాలా అనువైన ప్రదేశం ఇక్కడ. ఇక్కడికి సందర్శనాత్మకంగా చూడాలని వచ్చిన వాళ్ళకి మినిమం 1 డే పూర్తిగా పడుతుంది. ఇక్కడ మనకి తెలుగు తల్లి విగ్రహం కూడా ఉంది. ఈమె తెలుగు తల్లి. ఈ డ్యామ్ మీద కూడా కొందరు దేశభక్తుల ఫోటోలు, బుద్ధుడు, ఇట్లా గాంధీ, చాలామంది, పుచ్చలపల్లి సుందరయ్య, చాలా చాలా వాళ్ళ మదర్ తెరీసా, ఇట్లా చాలామంది ఫోటోలు ఒక్కొక్క దానికి వేసున్నారు. ఇవన్నీ మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ తిరిగి వద్దామండి. ఇక్కడ ఫిషెస్, ఇక్కడ స్టాచ్యూలు బాగున్నాయి. వాటర్ కూడా డ్యామ్లో చాలా ఫుల్ ఉంది. చూసేదానికి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. మరి గుళ్ళోకి ఎంటర్ అయిపోదామా? ఓకే ఫ్రెండ్స్,
హాయ్ ఫ్రెండ్స్, ఇందాక తెలుగు తెలుగు విగ్రహం సరిగా మనం చూడలేదు. ఇప్పుడు బాగా చూపించేదానికి ట్రై చేస్తాను. చూడండి, తెలుగు తెలుగు విగ్రహం చాలా బాగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక అరుణ గారు పార్కుల్లోకి బయలుదేరింది. అరుణకు పార్కులు చుట్టూ ఉంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేచర్ని బాగా అభిమానిస్తుంది. ఈరోజు అరుణ సంతోషం పట్టలేకపోతుంది, ఆనందంతో ఉబ్బితబ్బిపోయిపోతుంది అన్నమాట అరుణ. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అన్నమాట ఈరోజు. ఇక మనం ఈ డ్యామ్లో ఉన్నటువంటి వాటర్ని చూసేదానికి ప్రయత్నం చేద్దామండి. కొంచెం దగ్గరికి వెళ్ళి వాటర్ని చూసేదానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి టెంపుల్ని జూమ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చాము. చూసారా వాటర్? ఇది ఒక సైడ్ అండి. మరోవైపు మనం చూసినట్లయితే ఆ వైపు చాలా బాగుంటుంది. ఇంకా ఇక మనం ఈ వైపు నుంచి ఆ వైపుకి బయలుదేరదాం. మన అరుణ గారు బయలుదేరారు. మనకి ఈరోజు అరుణ దారి చూపిస్తుంది. తనను ఫాలో అయితే మనం అన్నీ మనకి తెలిసిపోతాయి. ఈ వాటరు చల్లగాలి, పైగా వాతావరణం కూడా ఈరోజు మబ్బులేసి చాలా జనాలకి చాలా సహకరించింది. ఎండగానంటే బాగా ఇదైండేది. ఎండ లేనందువల్ల జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన అరుణ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఫీల్ అవుతుంది. మళ్ళీ మనం ఒకసారి వాటర్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూసారా వాటర్? ఒకసారి టెంపుల్ను కూడా జూమ్ చేసుకొని చూసి మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇక్కడ నుంచి మనం పార్కులోకి వస్తే ఇక్కడ రౌండ్ స్టాచ్యూ బాగుంది. ఇక్కడ నుంచి మనం ఇలా స్టాచ్యూలు ఒక్కోసారి వాటర్ వదులుతారండి, చాలా బాగుంటుంది. దయచేసి మన ఛానల్ని చూసేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.